ఈ దేశ నిర్మాణంలో మనం కొన్ని ఘోరమైన తప్పులు చేశాం ఘోరమైన తప్పులు అన్నప్పుడు మనం ఒక గణతంత్రంగా ఏర్పడింది నలభై ఏడులో డెబ్బై ఐదేళ్లైంది ఏదైతే ఉపఖండంగా ఉండేదో అజ్ఞానం వల్ల గాని ఉద్దేశపూర్వకంగా గాని ఎలా జరిగిందో మనకు తెలియదు నేను అప్పటి వాళ్ళ గురించి ఇప్పుడు తీర్మానించట్లేదు కానీ మనం ఒక ఉపఖండాన్ని ద్వీపంగా మార్చేశాం ప్రస్తుతం ఈ దేశంలో మీరు వర్తక వ్యాపారం చేయడానికి ఉన్న మార్గాలు రెండు మాత్రమే ఒకటి సముద్ర మార్గం రెండోది ఆకాశ మార్గం రోడ్లు లేవు రైలు మార్గాలు లేవు గ్యాస్ లేదు పెట్రోలియం తీసుకొచ్చే పైప్ లైన్లు లేవు ఏదీ లేదు ఎందుకంటే మనం ఒక ద్వీపంగా అయ్యాం ఏదైతే ఉపఖండమో మనం దాన్ని ఒక ద్వీపంగా మార్చేశాం ఇది మనం సరిచేయలేని ఘోరమైన తప్పిదం కనీసం ప్రస్తుతానికి కాబట్టి మనం చాలా చాలా సృజనాత్మకంగా మారాలి మన అదృష్టం బాగుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది దీనికి రైల్వేను రోడ్వేను లేదా పైప్ లైను అవసరం లేదు అది అలా అంతటా వ్యాపించేసింది ఆ కారణంగానే ప్రస్తుతం మనం బాగున్నాం హలో లేదంటే ప్రతిదీ సముద్రం గుండానే రావాలంటే ఒకసారి ఊహించి చూడండి పది టన్నుల కంటే ఎక్కువ బరువు ఉన్న ఏదైనా సరే సముద్ర మార్గంగానే రావాలి దాన్ని రోడ్డు లేదా భూమార్గాల గుండా తీసుకొచ్చే ఆస్కారమే లేదు కొన్ని వేల ఏళ్లుగా ఈ మార్గాల ద్వారా వ్యాపారం చేస్తూ వచ్చిన ఈ దేశాన్ని మనం వాటన్నింటినీ మూసేసి ఒక ఉపఖండాన్ని ద్వీపంగా మార్చాం ఇది పూర్తిగా వేరే విషయం ఏదేమైనప్పటికీ గతంలో అటువంటివి జరిగాయి కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో మనం ఏం సృష్టిస్తున్నామన్న విషయంలో మనం చాలా చాలా సృజనాత్మకంగా ఉండాలి వచ్చే పది పదిహేను సంవత్సరాల్లో మనం ఎటువంటి దేశాన్ని తీర్చిదిద్దుకుంటాము అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం మనం మన దేశంలో జీవిస్తున్నందుకు గర్వపడేలా దాన్ని నిర్మించాలంటే అందుకు మనం సరియైన పనులు చేయాలి